గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు వన్ సిక్స్టీ సిక్స్ డైలీ మనీషో సారికమిక వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ డిక్లేర్ చేసింది ఆ నెంబర్స్తో పాటు వేరియస్ మార్కెట్ అప్డేట్స్ ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ అని రోజు క్విక్గా డిస్కస్ చేసేద్దాం లెట్ స్టార్ట్ డేస్ డైలీ మనీషో ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసి ఈ ఈరోజు సెషన్లో సెన్సెక్స్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ పెరిగి సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పౌండ్స్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ పౌండ్స్ పెరిగి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పౌండ్స్ దగ్గర క్లోజ్ అయింది బట్ కానీ ఈరోజు ఇంటర్ డేలో నిఫ్టీ తన లైఫ్ టైమ్ హై అయిన ఎయిటీన్ థౌసండ్ పాయింట్స్ అని తచ్చి కొంచెం వెనక్కి వచ్చింది అండ్ ఇరవై సెషన్లో బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దగ్గర దగ్గర వన్ పర్సెంట్ పెరిగాయి నిఫ్టీ అయితే తన లైఫ్ టైం హైన్ టచ్ చేసింది ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్ విషయం వచ్చినట్టు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏదైతే బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నాయో చాలా పాజిటివ్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ నెంబర్స్ లో పాజిటివ్ నెంబర్స్ అయితే మనకు కనబడుతున్నాయి సో ఇలా కంపెనీస్ మాత్రం బెటర్ నెంబర్స్ డెలివర్ చేసినట్టయితే మన మూమెంటం అయితే పాజిటివ్ మూమెంట్ చూడొచ్చు అండ్ నిఫ్టీ పెరిగిన లాస్ట్ థౌసండ్ పాయింట్స్ అంటే సెవెంటీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్కి రీచ్ అవ్వడానికి ట్వంటీ ట్రేడింగ్ సెషన్స్ పట్టింది అండ్ ఈ థౌసండ్ పాయింట్స్ ర్యాలీలో లీడర్స్ అండ్ లెగార్డ్స్ విషయం వచ్చినట్టు టాటా మోటార్స్ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసి అండ్ ఇంకొక టాటా గ్రూప్ అయిన టాటా స్టోల్ లోయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది థౌసండ్ పాయింట్ ర్యాలీలో అండ్ సెక్టర్ విషింగ్ వచ్చినట్టు ఈ థౌసండ్ పాయింట్ ర్యాలీలో నిఫ్టీ మీడియా నిఫ్టీ రియాలిటీ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసాయి ఫార్మా ఐటీ మెటల్ అండర్ పర్ఫార్మ్ చేసాయి ముందుగా ఈరోజు మార్కెట్లోనే ఇంపార్టెంట్ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని నేను మీ నోటీస్ తీసుకొద్దాం అనుకున్నాను సాటర్డే రోజు వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక స్ట్రేంజ్ కామెంట్ నాకు కనబడింది ఒక అతను కామెంట్ చేశారు ఆయన ఏమన్నారంటే నేను మీకు వెయ్యి రూపాయలు పే చేశాను కానీ మీరు నాకు కాల్ చేయలేదు అండ్ ఇన్ఫాక్ట్ మీరు ప్రీమియం మెంబర్షిప్ జాయిన్ అవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తారనమాట ఈ కామెంట్ చేసాక నాకు అంటే ఎవరైనా మేబీ ఐ డోంట్ నో మార్కెట్లో ఎవరైనా మనం పేరు చెప్పేలా చేస్తున్నారేమో సో మిమ్మల్ని అలర్ట్ చేద్దామని చెప్పి ముందుగా మీకు నోటీస్ తీసుకొస్తున్నాను సో ఎవరైనా మిమ్మల్ని మనీ పర్స్ పేర్ డబ్బులు అడిగారంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఫ్రాడ్ అవుతారు ఎందుకంటే బికాస్ నేను కానీ నా టీమ్ కానీ ఎవరికి కాల్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయడానికి అంత టైం ఎక్కడ ఉన్నది మనకి రోజులో పదహారు గంటలు టైం స్పెండ్ చేస్తుంటేనే ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్ని ఇవన్నీ రన్ చేయడానికి టైం సరిపోట్లేదు సో ఇవన్నీ చేయడం అందరూ టైం ఉండదు సో మీకు ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ వచ్చి డబ్బులు అడుగుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు అవుతారు సో కాల్ వెంటనే డిస్కనెక్ట్ చేసింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి సో రోబోస్ ఉంటాయి అన్నమాట రోబోస్ ఏంటంటే మీకు మన కామెంట్ నుంచి రిప్లై వస్తుంటుంది కదా మనీ పర్సన్ నుంచి రిప్లై వచ్చినప్పుడు టిక్ మార్క్ కనబడుతుంది వేరియస్ రోబోస్ ఉంటాయి కొన్ని ఫ్రాడ్ లైన్ రోబోస్ ఏంటంటే సేమ్ మన లోగే చేసి మనీ పర్సన్ పేరు పెట్టుకుని రిప్లై చేస్తుంటారన్నమాట సో వాళ్ళు వేరేస్ నెంబర్స్ ఇస్తుంటారు మీకు పక్కన టిక్ మార్క్ లేకపోతే రిప్లై మీకు ఏదైతే వస్తుందో అది మనీ నుంచి కాదు ఫ్రాడ్స్ నుంచి వస్తున్నట్టు ఇన్ఫ్యాక్ట్ ఆ కామన్స్ ఏవైతే ఉంటాయి ఈ ఫ్రాడ్స్ నుంచి వచ్చే మేము రిమూవ్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెడతాం బట్ కానీ వాళ్ళు ఏంటంటే రోబోస్ కదా నైట్ టైం వస్తుంటాయి రిప్లైలు మేము చూసే లేట్ అవ్వచ్చు లోపల మీరు రెస్పాండ్ అవచ్చు ఇలాంటి కేసులు ఏమైనా జరగచ్చు సో అందు గురించి ఎలా చేస్తున్నాను మిమ్మల్ని ఎవరైనా వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు వన్ రూపీ అడిగినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడే అవుతారు మా టీం నుంచి ఎవరు అడగరు సో ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు నోటీస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ కొత్త వ్యక్తి కూడా కాదు నేను అతని పేరు మీద సర్చ్ చేశాను ప్రీవియస్గా కూడా చాలా కామెంట్స్ చేశారు బట్ అలాంటి వ్యక్తి కూడా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ కూడా అలా ఎలా మోసపోయారు నాకు అర్థం కాలేదు ఓకే చిన్న అమౌంట్ బట్ చిన్నది పెద్దది అయినా కూడా ఏదైనా కూడా ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ ఫ్రాడ్ టు యూర్ నోటీస్ సో ఎవరైనా ఫ్యూచర్లో మిమ్మల్ని మనీ అడుగుతున్నారంటే వెంటనే వాళ్ళు కాల్ డిస్కనెక్ట్ చేసి అంటే హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ అది మనీ పర్సన్ నుంచి అవ్వదు నెక్స్ట్ సరిగా వాళ్ళ క్వార్టర్ టు నెంబర్స్ రిలీజ్ చేసింది సాలిడ్ నెంబర్స్ ఈ క్వార్టర్లో లో డెలివర్ చేసింది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినట్లయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ కార్టర్ తో కంపేర్ చేసి థర్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు అదే వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయం వచ్చినట్టు వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ ని వీళ్ళు నిఏబీసీఐడి అని పిలుస్తారు అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ బిఫోర్ కంటెంట్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ అండ్ డిప్రీసేషన్ ఈ పారామీటర్ లో చూసినట్టు క్వార్టర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టతో కంపేర్ చేస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు బట్ వీళ్ళు ఆపరేటింగ్ మార్జిన్స్ విషయం వచ్చినట్టు లాస్ట్ కంపేర్ చేసి త్రీ హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది బట్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసి హండ్రెడ్ పాయింట్స్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయం వచ్చినట్టు లాస్ట్ తో కంపేర్ చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అదే లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళు మేజర్ సెగ్మెంట్ అండ్ మ్యూజిక్ సెగ్మెంట్ లో లాస్ట్ తో కంపేర్ చేస్తే థర్టీ టూ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే ట్వంటీ వన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళు టీవీ అండ్ ఫిల్మ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ అండ్ ఇయర్ అనే చూసినట్టు టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది వీళ్ళు పబ్లికేషన్ సిగ్మెంట్ లో ఫ్లాట్ నెంబర్స్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళు మ్యూజిక్ సిగ్మెంట్ ఆపరేషన్ హైలైట్స్ విషయం వచ్చినట్టు యాపిల్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఐఫోన్ థర్టీన్ గ్లోబల్ లాంచ్ అడ్వర్టైజ్మెంట్ లోని ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ సాంగ్ అయినా దమ్మర్ దమ్ సాంగ్ యూస్ చేసినట్టుగా చెప్తున్నారు అండ్ వీళ్ళు మ్యూజిక్ కంటెంట్ లైసెన్స్ ని ఫైవ్ లో హెల్మెట్ కి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న మోనికా ఉమై డార్లింగ్ వెబ్ సిరీస్ కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు అండ్ అలాగే ఆపిల్ పాటు కోల్గేట్ ఏషియన్ పెయింట్స్ అండ్ లాంటి మరిన్ని కంపెనీస్ వీళ్ళు మ్యూజిక్ లైసెన్స్ ని యూస్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు హరియాన్వీ సెగ్మెంట్ లో కూడా ఇంటర్నెట్ గా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ కార్టర్లో కొత్తగా ఫిఫ్టీ టూ నాన్ ఫిల్మ్ సాంగ్స్ రిలీజ్ అండ్ ఫిల్మ్ సాంగ్స్ విషయం వచ్చినట్టయితే నైన్ హిందీ సెవెన్ తమిళ అండ్ సిక్స్ తెలుగు సాంగ్స్ రిలీజ్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ కారవాన్ సెగ్మెంట్ విషయం వచ్చినట్టు లాక్ డౌన్ ఈజ్ చేసరికి కారవాన్ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో కూడా గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళ కారవాన్ మినీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో చాలా మంచి డిమాండ్ కస్టమర్స్ సైడ్ నుంచి కనబడుతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ టీవీ సెగ్మెంట్ విషయం వచ్చినట్టు రీసెంట్ గా జీ ఫైవ్ లో టూ హండ్రెడ్ హల్ రిలీజ్ చేసినట్టుగా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ సారిగా మా ఒక ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్విజిబుల్ ఉమెన్ అని చెప్పి సునీల్ శెటీ స్టార్ట్ చేస్తూ అనౌన్స్ రిపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే మా ప్రొడ్యూస్ చేసిన మరాఠీ మూవీ ఏదైతే ఉన్నదో క్వార్టర్ ఫోర్ లో రిలీజ్ అవడం రెడీగా ఉన్నదని చెప్తున్నారు అండ్ టీవీ సెగ్మెంట్ విషయం వచ్చినట్టయితే వీళ్ళు రోజా సీరియల్ ఏదైతే ఉన్నదో ఈ సీరియల్ లీడర్షిప్ పొజిషన్ కంటిన్యూ చేస్తుంది అండ్ వీళ్ళు చంద్రలేఖ టీవీ సీరియల్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ టూ థౌసండ్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన టీవీ సీరియల్ గా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు సౌత్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో క్వార్టర్ టూ లో ఫైవ్ ఫార్టీ మిలియన్ వ్యూస్ రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు అండ్ అలాగే కొత్తగా ఒక కామెడీ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నట్టు ఈ కామెడీ సిరీస్ ని యూట్యూబ్ లో లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ బిజినెస్ అవుట్లుక్ విషయం వచ్చినట్టు మ్యూజిక్ ఇండస్ట్రీ నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో ట్వల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో గ్రో అవచ్చు వేరే సరిగ్గా ఒక మ్యూజిక్ లైసెన్స్ రెవెన్యూ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పులో గ్రో అవచ్చని రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ మ్యూజిక్ సిగ్మెంట్ ఈ గ్రోత్ రావడానికి కీ డ్రైవర్స్ విషయం వచ్చినట్టు డిజిటలైజేషన్ అండ్ అలాగే చీప్ డేటా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయి దీంతో పాటు సరిగా ఏదైతే న్యూ మ్యూజిక్ మీద ఇన్వెస్ట్ చేస్తుందో దీని వల్ల వీళ్ళ మార్కెట్ షేర్ గ్రో అవుతుందని చెప్తున్నారు అదే వీళ్ళ కారవాన్ సిగ్మెంట్ విషయం వచ్చినట్టు అన్లాక్ తర్వాత కారావాన్ సేల్స్ లో చాలా మంచి గ్రోత్ కనబడింది దిస్ క్లియర్లీ రిఫ్లెక్ట్స్ పాజిటివిటీ ఆన్ దిస్ ఇంట్రెన్సిక్ పొటెన్షియల్ అని చెప్తున్నారు అండ్ కారవాన్ మార్కెటింగ్ ప్లాన్ వీళ్ళు అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఈ అప్రోచ్ లో ఎటువంటి చేంజెస్ లేవు అండ్ ఈ ఫైనాన్షియల్ ట్వంటీ టూ లో మా ప్లాన్ ఏంటంటే కారవాన్ యొక్క బిజినెస్ ని వన్ టైం మార్జిన్ ప్రొడక్ట్ నుంచి రికరింగ్ రెవెన్యూ జనరేషన్ ప్లాట్ఫామ్ కి మూవ్ చేయడానికి మేము వర్క్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఫిల్మ్ ప్రొడక్షన్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టు గ్యారంటీడ్ అవుట్పుట్ డీల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి డీల్స్ మీద ప్రైమర్లీ ఫోకస్ చేసినట్టుగా దీంతో పాటు రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ మీద కూడా ఫోకస్ కంటిన్యూ చేస్తారు అండ్ వీళ్ళ ఫస్ట్ వెబ్ సిరీస్ ఏదైతే ఉన్నదో ఈ ఇయర్ లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అండ్ వీళ్ళు టీవీ ప్లాట్ఫామ్ విషయంకి వచ్చి వీడియో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ మానిటైజేషన్ పొటెన్షియల్ ని రేజ్ చేస్తున్నాయని రిపోర్ట్ చేస్తున్నారు సరిగమ రిలీజ్ చేసిన రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మేనేజ్మెంట్ మంచి కామెంట్ రిలీజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఫైవ్ పర్సెంట్ పైన పెరిగింది అండ్ సరిగమ ఒక నెంబర్స్ బాగుండేసరికి టిప్స్ ఒక నెంబర్స్ కూడా బాగుంటాయి అనే ఎక్స్పెక్టేషన్ తో ఈ రోజు సెషన్ టిప్స్ స్టాక్ లో కూడా మనకి చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడి ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది అండ్ ఈ బోర్ టిప్స్ అండ్ సరిగమ మీద డీటెయిల్ వీడియో మన ఛానల్ ఫైవ్ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేశాను ఒకవేళ చూడటైతే చూడండి ఇంకా స్టిల్ ఐ పర్సనలీ బిలీవ్ లాంగ్ టర్మ్ లోని చాలా ఆపర్చునిటీ ఫండ్ అయితే ఈ సెగ్మెంట్ లో ఉన్నది నెక్స్ట్ మంత్ థర్స్డే రోజు డైలీ మంచిలో స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఫండ్ చేయబోతుంది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా అని చెప్పి మాట్లాడుకున్నాం కదా దాని రిలేటెడ్ అప్డేట్ వీకెండ్ లో వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక సబ్సిడీ కంపెనీ అనే రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ ఏదైతే ఉన్నదో సెల్లింగ్ అండ్ విల్సన్ లోని ఫార్టీ పర్సెంట్ స్టేక్ ను ఎక్వైర్ చేయబోతున్నట్టు అప్డేట్ రిలీజ్ చేశారు ఈ ఫార్టీ పర్సెంట్ స్టేక్ అక్విజిషన్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ సెకండరీ పర్చేస్ అండ్ ఓపెన్ ఆఫర్ రూట్ లో ఉండబోతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎక్విజిషన్ లో భాగంగా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూట్ లోని టూ పాయింట్ నైన్ త్రీ క్రోర్ ఈక్విటీ షేర్స్ ని త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఎక్వర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తర్వాత షాపూర్జీ పాలంజీ గ్రూప్ దగ్గర నుంచి నైన్ పర్సెంట్ స్టేక్ ని అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్ షేర్స్ ని అగైన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అండ్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టేక్ ని ఓపెన్ ఆఫర్ రూట్ లో ఎక్వైర్ చేయబోతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ వీకెండ్ లో ఇంకొక షాపింగ్ కూడా చేసింది వీళ్ళు చైనా నేషనల్ బ్లూ స్టార్ అన్న గ్రూప్ దగ్గర నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఒక కంపెనీలోని ఎంటైర్ స్టేక్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా సెవెన్ హండ్రెడ్ సెవెంటీ వన్ మిలియన్ డాలర్స్ కి రిపోర్ట్ చేస్తున్నారు ఈ రెండు ఎక్విజిషన్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సోలార్ సెగ్మెంట్లో బాగా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సిక్స్ పర్సెంట్ పైన పెరిగింది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రియన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ విషయం వచ్చినట్టు ఈరోజు సెషన్లో స్లైట్ టు పాజిటివ్ ఆర్ ఫ్లాట్గా మూవ్ అయింది బట్ అండ్ క్లోజింగ్ టైమ్ స్లైట్గా స్లైడ్ గా కరెక్ట్ ఓవర్గా ఈరోజు సెషన్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయింది నెక్స్ట్ వీక్ రూట్ మొబైల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు యూకే బేస్ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ సౌత్ అమెరికాలో ఉ మాసియన్ శాసన కంపెనీలోని హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ని షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా ఎక్వైర్ చేయబోతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ మాసివియన్ విషయం వచ్చినట్లయితే ఇది లాటిన్ అమెరికాలోని లీడింగ్ క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు లాటిన్ అమెరికాలోనే కాకుండా కొలంబియా పేరులో కూడా వీళ్ళ లీడర్షిప్ పొజిషన్ ఉన్నది ఎక్విజిషన్ ద్వారా రూట్ మొబైల్ లాటిన్ అమెరికాలో వీళ్ళ ప్రజెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అండ్ రీసెంట్గా వీళ్ళు మాస్టెక్ ఒక సీఈఓని ఎక్వ చేసి యూకేలో ప్లేస్ చేశారు కదా ఆయన తన యాక్టివ్ రోల్ అయితే ప్లే చేస్తున్నట్టుగా ఎక్విజిషన్ బట్టి మనకు అర్థం అవుతుంది ఈ లాటిన్ అమెరికన్ కంపెనీ ఎక్విజిషన్ అప్డేట్ ఈరోజు సెషన్లో రూట్ మొబైల్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఎక్విజిషన్ అప్డేట్తో రూట్ మొబైల్ రియలీ గోయింగ్ గ్లోబల్ అని మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వీకెండ్ లో రెండు కంపెనీస్కి మేజర్ ఆర్డర్స్ ఇచ్చింది ఒకటి హిందుజా గ్రూప్ కంపెనీ అయిన జిఓసీఎల్ కార్పొరేషన్ అయితే ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్ జిఓసీఎల్ కార్పొరేషన్కి ఫైవ్ నైంటీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఎక్స్ప్లోజివ్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే సోలార్ ఇండస్ట్రీస్కి ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ వర్క్ ఎక్స్ప్లోజివ్ ఆర్డర్స్ ఇచ్చినట్టు రిపోర్ట్ చేస్తున్నాయి రెండు కంపెనీస్ అండ్ ఈ రెండు కంపెనీస్ కోల్ ఇండియాకి ఎక్స్ప్లోజివ్స్ ని నెక్స్ట్ టూ ఇయర్స్కి సప్లై చేయబోతున్నట్టు రిపోర్ట్ చేస్తున్నారు సో ఈ ఆర్డర్స్ బట్టి మన కంట్రీలో ఇప్పుడు కోల్ షార్టేజ్ ఏదైతే రన్ అవుతుందో ఈ కోల్ షార్టేజ్ ని అడ్రస్ చేయడానికి కోల్ ఇండియా వాళ్ళ మైనింగ్ యాక్టివిటీని ర్యాంప్ చేసినట్టు మనకి అర్థమవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కోల్ షార్టేజ్ వల్ల కోల్ ఇండియాకి అండ్ మన కంట్రీలో కోల్ క్యాప్టివ్ మైన్స్ ఉన్న కంపెనీస్కి పాజిటివ్ సో అందు గురించి ఈ స్టాక్స్ ఇంకోటి మార్నింగ్ స్టాక్స్ టు వాష్ షూరియల్ ఇంక్లోడ్ ఈ ఆర్డర్ అనే అభివృద్ధి ఈరోజు సెషన్లో జిఎస్ఎల్ కార్పొరేషన్ స్టాక్ ట్వంటీ పర్సెంట్ సోలార్ ఇండస్ట్రీ స్టాక్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పెరిగి అండ్ ఈ కోల్ షార్టేజ్తో కోల్ ఇండియా స్టాక్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ క్యాపిటో కోల్ మైన్స్ ఉన్న రిలయన్స్ పవర్ స్టాక్ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఎన్ఎల్సీ ఇండియా స్టాక్ టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పెరిగి నెక్స్ట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా రెండు అప్డేట్స్ ఉన్నాయి ఒకటి వీళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేశారు వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టతో కంపేర్ చేసి థర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ డిస్బర్స్మెంట్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ అండ్ వీళ్ళ కాసా రేషియో విషయం కొంచెడితే లాస్ట్ క్వార్టర్లో ఫార్టీ పర్సెంట్గా ఉండేది అది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఉండేది విచ్ ఇస్ రియల్లీ గుడ్ గ్రోత్గా మనం అర్థం చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి కాసా రేషియో ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా ఇంక్రీస్ చేశారంటే చాలా మంచి గ్రోత్ గా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈక్విటా రిలేటెడ్గా సెకండ్ అప్డేట్ విషయం కొంచెడితే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఎమాల్గమేషన్ ఏదైతే ఉన్నదో ఎమాల్గమేషన్ రిలేటెడ్గా త్రీ ఇయర్స్ ప్రమోటర్ లాక్ ఇన్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో సెబీ నుంచి ఈ ఆర్డర్ రిలేటెడ్గా వీళ్ళు రిలాక్సేషన్ కోసం సెబీని అప్రోచ్ చేయరు సెబీ వీళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అండ్ ఈ ఎమోగమేషన్కి ఎన్సీటీ అప్రూవల్ తర్వాత త్రీ ఇయర్స్ లాక్ ఇన్ కాకుండా లాకిన్ ఓన్లీ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకే ఉండబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు బిజినెస్ అప్డేట్ అండ్ అమలుగమేషన్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈక్విడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అండ్ ఈ ఎమాలగమేషన్ అప్డేట్ ఈక్డాస్ హోల్డింగ్ ఇంకా పాజిటివ్ కాబట్టి ఈరోజు సెషన్లో ఈక్వాడాస్ హోల్డింగ్ స్టాక్ టెన్ పర్సెంట్ పెరిగాయి నెక్స్ట్ జ్యూబ్లెంట్ ఇంటికి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ సెటప్ చేయడానికి ఏఎంపీ ఎనర్జీ గ్రీన్ ఫిఫ్టీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టేక్ని ఎక్వైర్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ధనుక అగ్రోటెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ అనే కంపెనీతో బైండింగ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా ఈ బైండింగ్ అగ్రిమెంట్ లో భాగంగా అగ్రికల్చర్ సెక్టర్ లోని డ్రోన్ సెక్టర్ అండ్ ఇట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ న్యూ ఎవెన్యూస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు సో పారస్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఇంటిలో ముంజాషా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వీళ్ళు కూడా పారస్ వాళ్ళు కూడా అగ్రి సెగ్మెంట్ లో డ్రోన్ ద్వారా ఏదైతే యూజెస్ ఉంటాయో దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నామని సిమిలర్ స్పేస్ లో ధనుక అగ్రోటెక్ కూడా ఎంటర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ కేపి గ్లోబల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు సూరత్ పేస్ట్ క్రియేట్ టెక్నాలజీ అన్న కంపెనీకి టెన్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు ఈ ఆర్డర్ విన్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ సెవెన్ పర్సెంట్ పైన పెరిగింది నెక్స్ట్ ఫస్ట్ హౌస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది యుఏ వీళ్ళు పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు అండ్ మన యూఎస్ బేస్ యూఎస్ ఎవరైతే ఉంటారో యూఏ పాత్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి ఇంట్రెస్టింగ్ కంపెనీ రోబోటిక్స్ మీద వర్క్ చేస్తున్న ఈ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది యూఎస్ లో లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఫ్రైడే రోజు నజారా టెక్నాలజీ స్టాక్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది కదా దానికి రీజన్ వచ్చింది ఏం ఇంటర్నేషనల్ స్మాల్ క్యాప్ ఫండ్ నజారా టెక్నాలజీ ఒక స్టాక్ ని త్రీ థౌసండ్ లెవెన్ రూపీస్ కి టూ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ షేర్స్ కొన్నట్టుగా డిస్క్లోజర్ రిలీజ్ అయింది అండ్ ఈ ప్రైస్ లో కూడా ఒక ఫండ్ కొంటుందంటే ఇది పాజిటివ్ అప్డేట్ కదా అందుకని ఈ రోజు సెషన్ లో కూడా నజరా టెక్నాలజీ స్టాక్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఎషియో ఇండస్ట్రీస్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ కండక్ట్ చేసింది ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలో ఆశీష్ కొచాలి ఫేమస్ ఇండస్ట్రీ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలో పార్టిసిపేట్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఈరోజు సెషన్ లో జీఎంఆర్ స్టాక్ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగింది దీనికి రీజన్ చూసినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెన్ సెవెంటీన్ కి మీకు ఒక అప్డేట్ కనబడుతుంది అప్డేట్ లో ఏ ఉన్నదే జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఏదైతే ఉన్నదో ఈ డెట్ ని కి తీసుకొస్తామని అండ్ వీళ్ళు డీమర్జర్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్లా అంటే నెక్స్ట్ టూ మంత్స్ లో కంప్లీట్ చేస్తామని అప్డేట్ రిలీజ్ చేశారు ఎప్పుడైతే ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఈ జిఎంఆర్ స్పెషల్ సిచువేషన్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దీని మీద నా పర్సనల్ వ్యూ ఏంటంటే నిన్న మన ఆస్క్ మనీ పర్షన్ క్లియర్ గా షేర్ చేశాను ఒకవేళ చూడటైతే ఈ వీడియోని కూడా కార్డ్ తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి విల్ టు నో మై పర్సనల్ వ్యూ యాజ్ వెల్ నెక్స్ట్ దాకా కోల్ షార్టేజ్ వాళ్ళు కోల్ రిలేటెడ్ స్టాక్స్ అనేది పాజిటివ్ అని మాట్లాడుకున్నాం కదా సిమిలర్లీ కోల్ షార్టేజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్ ని యాక్టివ్ గా స్టార్ట్ చేయడంతో పవర్ డిమాండ్ పెరిగేసరికి వెన్ పవర్ క్రైసిస్ కూడా ఉన్నదని వేరియస్ బిజినెస్ న్యూస్ ఛానల్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి అండ్ బ్లూంబర్గ్ ఏం రిపోర్ట్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ ఎడిక్వేట్ సప్లై ఉన్నట్టు కామన్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో ఈ పవర్ డిమాండ్ పెరగడంతో పవర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఐఎక్స్ స్టాక్ ఇరవై సెషన్ లో ట్వెల్వ్ పర్సెంట్ టాటా పవర్ స్టాక్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టోరెన్ పవర్ స్టాక్ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మిగిలిన రిలేటెడ్ స్టాక్స్ కూడా ఈరోజు సెషన్ లో బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓ వచ్చిన ఆదిత్య బిర్లాస్ లైఫ్ ఫెసెన్ మేనేజ్మెంట్ కంపెనీ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ ఐపీఓ ప్రైస్ గా వచ్చినట్టయితే ఈ రోజు లిస్ట్ అయిన తర్వాత సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ వరకు కూడా పెరిగింది బట్ ఓవరాల్ గా రోజు సెషన్ లో క్లోజ్ అయ్యే టైంకి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసెస్ దగ్గర బీఏసీలో క్లోజ్ అయింది అంటే ఎవరైతే ఐపీఓ హోల్డర్స్ ఉంటారో డే వన్ ఈ స్టాక్ వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది నెక్స్ట్ యాంథనీ వేస్ట్ వాళ్ళు బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది ఆ బిజినెస్ అప్డేట్ నెంబర్స్ విషయంకి వచ్చినట్టు వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ క్వార్తో కంపేర్ చేస్తే నైన్ పర్సెంట్ గ్రోత్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్తో కంపేర్ చేస్తే థర్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ కనబడుతున్నట్టుగా అండ్ వీళ్ళు వేస్ట్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ విషయం వచ్చినట్టు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ సేమ్ కార్త కంపేర్ చేసే ట్వంటీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా అండ్ ఈ ఆథనీ వేస్ట్ ఏదైతే వేస్ట్ ని ప్రాసెస్ చేస్తుందో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ విషయం వచ్చినట్టు లాస్ట్ క్వార్టతో కంపేర్ చేస్తే ఫోర్ పర్సెంట్ గ్రోత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ అప్డేట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసరికి రిసెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయి నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ యాపిల్ ఇండియా ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళకి ఫిఫ్త్ అండ్ సిక్స్ యుఎస్ పేటెంట్స్ గ్రాంట్ అయినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు ఈ ఫిఫ్త్ పేటెంట్ విషయం వచ్చినట్లయితే క్రియేటింగ్ డిసెంట్రలైజ్ రిపోజిటరీ ఆఫ్ ఫ్రాడ్ ఐపీ అండ్ పబ్లిషర్ యూజింగ్ బ్లాక్ చైన్ గా చెప్తున్నారు అండ్ వీళ్ళు సిక్స్త్ పేటెంట్ విషయం వచ్చినట్టు క్లిక్ టు ఇన్స్టాల్ బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ లో వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ పేటెంట్ అప్డేట్స్ ఈ సెషన్ లో నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ పాజిటివ్ మూవ్ అయింది నెక్స్ట్ వీఎస్సీ టైలర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు బెస్ట్ ఇన్ క్లాస్ తోని స్మాల్ ఫార్మర్స్కి యూజ్ అయ్యే వన్ సెవెంటీ వన్ డిఏ ట్రాక్టర్ లో లాంచ్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఈ న్యూ ట్రాక్టర్ లాంచ్ అనౌన్స్మెంట్ ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ అయి సిక్స్ పర్సెంట్ పైన పెరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ విఎస్టీ టీలర్స్ మీద ఐసఐసీ సెక్యూరిటీస్ చాలా మంచి రిపోర్ట్ రిలీజ్ చేసింది ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ ఆ ఏదైతే ఉంటుందో మన ట్విట్టర్ లోని సెప్టెంబర్ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్వీట్ చేశాను ఒకవేళ చూడటైతే చూడడానికి ప్రయత్నించండి విల్ గెట్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ కూడా నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ ఎర్ర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ ఇంటలెక్ గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ఐజీటీబీ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఐజీటీబీ డివిజన్ కొరియోలిస్ టెక్నాలజీ అన్న కంపెనీతో పార్ట్నర్ అయినట్టుగా ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఫైనాన్స్ ఒక టైర్ సప్లై చైన్ లోని ప్రిడిక్టివ్ అనలిటిక్స్ డీప్ లెర్నింగ్ అండ్ రిస్క్ ఫోర్కాస్టింగ్ అక్రాస్ స్టేట్స్ డెవలప్ చేయబోతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు దట్స్ ఇట్ ఫర్ టు డేస్ డైలీ మనిషి గైడ్ సీరస్ డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసు పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టెల్ దెన్ గుడ్ నైట్